నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రజనీకాంత్ నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు నేటి భారతం ప్రోగ్రామ్ లో మనం ఒక స్పెషల్ గెస్ట్ డాక్టర్ కే పాల్ గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం నమస్తే అండి కే పాల్ గారు నమస్తే అండి ఇప్పుడు మీరు పొలిటికల్గా ఎంటర్ అయ్యారు కాబట్టి మీ ప్రొఫైల్ పెరుగుతుంది కాబట్టి రాజకీయంగా మిమ్మల్ని అనించి వేయాలన్నప్పుడు ఎప్పుడు కూడా మీలో ఉన్న లిమిటేషన్స్ని వాళ్ళు అస్త్రంగా వాడుకోవడానికి ఒక అవకాశం అయితే చూస్తారు అదే మన అవకాశంలో భాగంగా మీకు ఒక పాల్ అనేటువంటితో అంటే మీరు మనస్ఫూర్తిగా మీరు అన్ని మతాలని గౌరవించిన మనస్ఫూర్తిగా అన్ని మతాలు ఉన్న వాళ్ళకి సర్వీస్ చేసినా మీకు ఎలాంటి ఇడనజెండా లేకున్నా కానీ వీళ్ళు బలవంతంగా ఏదోటి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు కదా అప్పుడు హిందువులు మీకు దూరం అయ్యే ఛాన్సెస్ ఉంది కదా అనేటువంటి ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ కానీ మీరు ఇంతసేపు చెప్పిన సమాధానం ప్రకారం ఏంటంటే మీరు పేర్లో పాలున్నా కానీ మనసులో మాత్రం అందరూ సమానమే అన్నది మీరు చెప్తున్నారు ఒక్క మాట అండి క్లారిటీగా మంచి ప్రశ్న ఏంటంటే ప్రజలు తెలివైన మతతత్వ కులతత్వ కుటుంబ మీరు చూడండి మె మెయిన్ మతం రెండు కులం మతాలకి కులాలకి అతీతంగా ఉన్నవాళ్ళు నూటికి తొంభై శాతం ఉంటారు మినిమం ఒక్కొక్క దగ్గర తొంభై మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక ఐదు శాతం ఉంటారేమో తెలంగాణలో ఒకటి రెండు శాతం ఉంటారు ఆంధ్రప్రదేశ్లో మతాలకి టైట్గా వాళ్ళు నార్త్ ఇండియాలో యూపీలో అలా కాదు హిందూస్ యాభై శాతం ఉండవచ్చు అందరు కలిపి యాభై శాతం ఉండవచ్చు ముస్లిం క్రిస్టియన్ అది నేను అన్నది ఏంటంటే ప్రజలకు కావలసినది అవసరాలు తీర్చడం నేను పాలు అని అంటే ఇప్పుడు మరి నాకు మన సిరిసిల్లలో దాడి చేయించారు అందుకనే ఏమైంది ఈయన మీద దాడి చేస్తే ఈయన పారిపోయి వెళ్ళిపోతారని కేటీఆర్ కేసీఆర్ ఆలోచన ఇప్పుడు నేను ఇంకా అగ్రెసివ్గా నేను ఇంకో ఉండబట్టే కదా వచ్చింది ఎవరు రైతులు ముప్పై ఎనిమిది మంది ఇద్దరు క్రైస్తన్యూస్ ముప్పై ఆరు మంది హిందువులు ఆ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు క్రైస్తవులు హిందువులో నేను అడగను ఎప్పుడును మేము అనాథలకు నా బుక్ చదవండి ఇరవై ఐదు సంవత్సరాల కిందట రాసిన బుక్ కానీ నాలుగు బుక్స్ రాశాను అప్పుడు నేను చెప్పినాయి వు షుడ్ నాట్ ఆస్క్ ఎనీ వన్ వాట్ రిలిజన్ దే బిలాంగ్ టు వెన్ ఇట్స్ ఎన్ ఆర్ఫన్ ఈవెన్ వీ షుడ్ ఆస్క్ వెదర్ ఇట్స్ అ గే ఆర్ ఆర్ లెస్బియనర్ ఆర్ వీ షుడ్ థింక్ అబౌ అందుకనే ప్రపంచంలో ఇంత ఆదరణ ఏ మానవుడికి లేని ఆదరణ నాకు ప్రజలు ఎందుకు కల్పించారంటే మతాలకి కులాలకి అతీతంగా మూడు వందల శాంతి సభలు ఇక్కడ నేను జరిపాను చిన్న మీటింగులు మూడు వంద మూడు లక్షల మంది వస్తారు ఇప్పుడు చెన్నై బొంబే బెంగళూరులో సభలకి ఇరవై లక్షలు ముప్పై లక్షల మంది హైదరాబాద్ పోలో గ్రౌండ్ పరేడ్ గ్రౌండ్ పెద్ద సభల్లో పది లక్షల మంది వచ్చిన చిన్న సభల్లో మూడు లక్షల మంది వచ్చినా ఎప్పుడు నేను డౌరీ విషయం మాట్లాడేవాడిని కట్నం తీసుకోకూడదు కరప్షన్ గురించి మాట్లాడేవాడిని కరప్షన్కు వ్యతిరేకంగా ఉండాలి క్యాస్ట్కు విరుద్ధంగా అంటే నేను జీవించిన జీవితమే నా సాక్ష్యం చెప్పేవాడిని జన అందుకే నూటికి తొంభై శాతం నా మీటింగ్లు వచ్చింది హిందూస్ ముస్లిమ్సే ఒక ఎక్కువ అయితే పది శాతం క్రిస్టియన్స్ లేదా ఐదు శాతం అది